ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలనాని నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఊరేగింపు బయలుదేరి వెళ్లారు. ఆలనాని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ అభిమానులు నాయకులు క్రేన్ల సాయంతో భారీ గజమాల వేసి నామినేషన్ వేసేందుకు ఆహ్వానం పలికారు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. జైనాని జై జైనాని అనే నినాదాలతో ఏలూరు నగరం మారుమ్రోగింది. భారీ పాదయాత్రగా బయలుదేరిన ఆలనాని ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రతి సెంటర్ వద్ద స్థానిక కార్పొరేటర్లు నాయకులు ఆలనానికి గజమాలలు వేసి పూలవర్షం కురిపించారు. దారి పొడుగున అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు వందలాదిగా తరలివచ్చారు. ఆలనానిని ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఎండవేడిని లెక్క చేయకుండా నాని వెంట అడుగులు వేశారు. శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర అమీనాపేట, అశోక్ నగర్, డిమార్ట్, సుబ్బమ్మదేవి స్కూల్, పరణి పంపుల సెంటర్, ఏకేజీ సెంటర్, కొత్తపేట నూకాలమ్మ గుడి సెంటర్, ఆదివారపేట శివాలయం, స్టేడియం సెంటర్, సిఎస్ఏ చర్చి స్కూల్ ఫ్లైఓవర్ మీదుగా పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం, పాత వంతెన, బిర్లాభవన్ సెంటర్, గడియారస్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో దిందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొదాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గురుదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Say, 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 say.
కలిగినదే నువ్వేగా రాజన్న, రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా, మరిగిన నెత్తురు నీదసలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా, పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంటా.